మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట కుడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మరొకసారి క్రీస్తేసు నామం పేరట నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ బైబిల్ గ్రంథాలని, భక్తుడైనటువంటి మోషే ద్వారా రాయబడిన ఆదికాండం 21:14 మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ తెరవండి. ఆదికాండం 21:14 మీ కొరకు నేను చదువుతున్నాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నేళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. 15 చదువుకుందాం. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి, ఈ పిల్లవాణి చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. చదవబడిన ఈ లేఖన భాగాన్ని దేవుడు మన వినికిళ్ళు జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మనందరికీ అవసరమైన సందేశాన్ని దేవుడు మనకు అందించును గాక. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని మీకు కొద్ది నిమిషాలు వివరించాలని, ఆ తదుపరి వాక్యం లోపలికి వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనం చదివిన వచనంలో, మనం చదువుకున్న వాక్య భాగంలో అబ్రహాము, హాగరు అనే ఒక ఇద్దరు వ్యక్తులు కనపడతారు. అబ్రహాం ఎవరో మనకు మళ్ళీ ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే అబ్రహామును గురించి దేవుడు వాగ్దానం చేస్తూ విశ్వాసులకు తండ్రిగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అన్నప్పుడు, ఆ రోజు నుంచి విశ్వాసులందరికీ అబ్రహాము తండ్రిగా పిలువబడ్డారు. ఎవరైనా ఎవరి గురించి అయినా మర్చిపోతారు, కానీ వారిని కన్న తండ్రిని గురించి మర్చిపోతారంటే మర్చిపోలేరు. అలాగే విశ్వాసులందరికీ కన్న తండ్రిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఈ హాగర్ని గురించి మనం ధ్యానం చేసుకోవాలంటే, ఈ హాగరు ఆ సబ్జెక్ట్ ఎప్పటి నుంచి మనకు వచ్చింది బైబిల్ గ్రంథంలో, అసలు హాగరు అనే పేరు ఎప్పటి నుంచి ప్రస్తుతించబడింది, ఎక్కడి నుంచి ఏమైనా మరి తీసుకుని రాబడింది అనేది మనం కొద్ది నిమిషాలు వాక్యంలో ముందుకు వెళ్దాం. అబ్రహాము గారు దేవుడు మాట తీసుకుని హారాను నుండి బయలుదేరి అతడు దేవుడు ఆయనకి చూపించిన వాగ్దాన దేశంలోనికి వెళుతున్న ప్రయాణపు రోజులు అవి. అప్పటికీ అబ్రహాం వయసు 75-80 సంవత్సరాలు దాటిపోయి ఇక ముసలివాడిగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. అలాగే ఆ తర్వాత శారమ గారికి కూడా అబ్రహాం గారి కంటే 10 సంవత్సరాలు తక్కువ వయసు శారమ గారికి, ఆమె కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి స్త్రీ ధర్మాలన్నీ కూడా పూర్తి అయిపోయి ఇక పిల్లల్ని కనాలి, ఈ పిల్లల్ని కనే అవకాశాలు ఏమాత్రం కూడా లేక, 1% ఛాన్స్ కూడా లేక ఇక పిల్లల్ని కనలేని ఒక భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు వారు. ఇక ఆశలు వదిలేసుకున్నారు. అప్పటికే అబ్రహాము సహోదరుడి కుమారుడైన లోతును వారు పెంచుకుంటూ వారి కాలక్షేపం చేస్తూ ఉన్నారు. వారింటి పెద్దదాసుడిగా ఎలియాజరుండి ఇక వారి పనులన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాముకి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత సమృద్ధి ఉన్నా, పశు సంపద ఉన్నా, బహుమంది పనివారున్నా, ఒక గొప్ప ధనవంతుడైపోయినప్పటికీ, ఒక రాజు హోదాలో ఉన్నప్పటికీ, కానీ అబ్రహాముకి ఎక్కడో ఒక లోటు. ఏంటంటే తన కడుపున పుట్టిన పిల్లలు ఎవరు లేరు, తనకు వారసులంటూ ఎవరు లేరు, ఒక లోటుతో ఒక బాధతో బాధపడుతున్నప్పుడు ఆ సమయంలో శారమ్మ గారు చెబుతుంది, నా వల్ల నీకు పిల్లలు కలగరు, ఇప్పుడు నువ్వు ఒక మాట ప్రార్థన చేసుకుని ఐగుప్తీరాలను హాగరు అనే ఒక ఆమెను తీసుకొచ్చి మనకి బదులుగా, నాకు బదులుగా నా స్థానంలో ఆమెను పెట్టుకుని ఆమె ద్వారా మనం పిల్లల్ని కానీ, అప్పుడు ఆ పిల్లలు మనం దత్తత తీసుకుందాం, లేదా ఆ పిల్లలు మనం పెంచుకుందాం, వారు మనకు వారసులు అవుతారు. ఇలా అబ్రహాము శారా ఒకరినొకరు ఒప్పందం చేసుకుని ఇక అబ్రహాం ఏం చేశారంటే గుడ్డిగా వెళ్ళిపోయి ఐగుప్తీరాలైన హాగర్ని తెచ్చుకున్నాడు ఇంటికి. అలా జరిగిందండి, హాగరు ప్రస్తావన అలా జరిగింది. అలా వచ్చిందండి ఇంటికి హాగరు, దాసీగా ఉంది ఇక దాసి స్థాయి నుండి ఇక ఒక భార్య స్థాయికి, అంటే భార్యతో సమానమయ్యే స్థాయికి ఆమె అలా వర్ధిల్లింది. ఈలోగా దేవుడు కూడా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, అబ్రహామును బట్టి ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని తెరిచాడు. ఒక అందమైన బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అతడి పేరు ఇష్మాయేలు. ఇష్మాయేలు అంటే ఇష్మాయేలుకి, ఇష్మాయేలు ఎవరంటే ఇస్లాం సోదరులకి, ముస్లిం సోదరులకి మూల పురుషుడు ఇష్మాయేలు. ఇష్మాయేలుకు జన్మనిచ్చింది అనమాట. ఇక ఎప్పుడైతే ఈమె తల్లి అయ్యిందో, ఇష్మాయేలుకు జన్మనిచ్చిందో, అబ్రహాం గారి గుడారాలు, అబ్రహాం గారి కుటుంబాలు సంతోషం నెలకొంది. ఎక్కడ లేని ఆనందం, మిక్కుటమైన సంతోషం నెలకొని ఇక ఆ ఇంట్లో అంతా సంబరమాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాల్లో పడిపోయి ఈ హాగరు గారు కూడా, ఇక నేను తల్లిని అయిపోయాను, ఇక నేను కూడా ఒక భార్య సమానురాలను అయిపోయాను అనుకుని ఇక ఆనందపడుతూ శారమ్మ గారిని చిన్నచూపు చుట్టం మొదలుపెట్టింది. ఇది శారమ్మ గారికి కొంచెం భారం అనిపించి, కొంచెం తన గుండెకు గాయం అనిపించి, అరే అసలు నేను తీసుకొస్తే వచ్చింది, నాకు బిడ్డకు నాకు మారుగా బిడ్డను కంటాకు వచ్చి, ఇప్పుడు బిడ్డను కానీ తనకు వచ్చే ఘనతను చూసి, తనకు వచ్చిన ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను చూసి, ఒక ప్రత్యేక స్థానాన్ని చూసి ఇక ఏమే సొంత భారీగా ఫీల్ అవుతూ శారమ్మ గారిని అన్ని విషయాల్లో పక్కకు నెట్టడం మొదలైంది.
ఇక ఈ పిల్లవాడు కొంచెం ఎదుగుతూ 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 ఉన్నాడు. ఈలోగా అబ్రహాము గారిని దేవుడు సింధూర వృక్షం కింద అబ్రహాం కూర్చున్నప్పుడు ఆ సింధూర వృక్షం దగ్గర అబ్రహాముని దేవుడు దర్శించటం, ఆ తర్వాత శారమ్మ గారు ఆ వచ్చిన దేవునికి ఆతిథ్యం ఇవ్వటం, దేవుని దూతలకి ఆతిథ్యం ఇవ్వటం, అప్పుడు ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు, మరలా ఈ రోజుకల్లా వచ్చే సంవత్సరం ఈ రోజుకల్లా నీ కడుపులో ఒక అందమైన బిడ్డ కంటాడంటే శారమ్మ గారు గుడార ద్వారం చోటుకు వెళ్ళి నవ్వటం, ఆ నవ్విన ఆ నవ్వునే నేను నీకు బహుమానం ఇస్తున్నానని ఆ తర్వాత సంవత్సరంలోనే ఆమె గర్భాన్ని తెరవటం, ఇస్సాకు అనే ఒక వాగ్దాన పుత్రుణ్ణి శారమ్మ గారికి అబ్రహాముకి వాగ్దాన పుత్రుడికి ఇవ్వటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఇక ఇస్సాకు కూడా పుట్టాడో ఇక ఇస్సాకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాకే వయసు తప్పటడుగులేసే వయసులోకి వచ్చాడండి. ఇక అబ్రహాం గారు అప్పుడే ఎప్పుడైతే పాలు విడిచిపెట్టాడో ఇస్సాకు గారు పాలు తాగటం తల్లి పాలు తాగటం మానేశాడు, ఇక ఆహారం తీసుకుంటూ మొదలు పెట్టాడో పెద్ద విందు చేశాడు. ఆ విందులో ఆ పెద్ద ఘనమైనటువంటి ఆ ఏర్పాటుల్లో ఇస్మాయిల్కి ఇస్సాకి ఇద్దరు మధ్యన ఇద్దరు తల్లుల మధ్యన కాస్తంత వైరం మొదలైంది. నువ్వా గొప్ప నేను గొప్ప, మొదటోడు మా అబ్బాయి అంటే అసలైనోడు మా అబ్బాయి అని ఇద్దరి మధ్యన కొంచెం డిస్ప్యూట్స్ లాంటి కొంచెం గొడవలు లాంటివి మొదలైనవి. ఈ గొడవల్లో శర్మ గారే కట్టుకున్న భార్య కదండి శర్మ గారు అబ్రహాం గారి దగ్గరికి ఇలా అంటుంది, ఈ ఇంట్లో ఆమెనా ఉండాలి నేనైనా ఉండాలి, ఆల బిడ్డ అయినా ఉండాలి నా బిడ్డ అయినా ఉండాలి అని ఇక తేల్చుకోమనేటప్పటికి ఇక అబ్రహాం గారు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో కుమిలిపోతున్నప్పుడు ఇప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహామ నీ భార్య అయినటువంటి శారాయి నీతో ఏం చెబుతుందో ఆమె చెప్పిన ప్రకారం నువ్వు చేయమని దేవుడు దర్శించాడు అబ్రహాముని. ఇంక దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాము. వెంటనే ఇక శారమ్మ గారిని పిలిచి అంటాడు, ఇప్పుడు ఏం చేద్దాం మనం, నాకు ఆలోచన అందట్లేదు, ఏం చేద్దామంటే హాగర్ని తన బిడ్డ ఇస్మాయిల్ని మన ఇంట్లోంచి బయటికి గెంటేసే. ఇక మళ్ళీ మారు మాట మాట్లాడాలి, ఎందుకంటే అబ్రహాం గారికి ఒక ఆర్డర్ వచ్చింది, శారా నీతో ఏది చెప్తే అది నువ్వు ఖచ్చితంగా చేయాలి అని దేవుడే చెప్తున్నాడు అబ్రహాంకి. ఇక వెంటనే హాగర్ని ఇస్మాయిల్ని తీసుకుని ఇక అప్పగింతలు పెట్టేసి బయటికి పంపించాడు. పంపించేసే ముందు ఏమేమి ఇచ్చి పంపించాడు, మనకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి కాబట్టి నువ్వు నన్ను నమ్మి వచ్చి నా కొరకు ఒక బిడ్డను కన్నావు కాబట్టి ఇన్ని ఎకరాలు నీకు ఇస్తున్నాను, ఇన్ని ఎకరాలు ఇస్సాకు ఇస్తున్నాను, ఇంత ధనం నీకు ఇస్తాను, ఇంత ధనం నీకు ఇస్తాను అని పంపకాలు పంచాడు అనుకుంటున్నారా? ఇందాక మనం చదువుకున్న వాక్యం 14 వచనంలో అబ్రహాం గారు ఆ రోజున తెల్లవారినప్పుడు లేచి ఒక నీళ్ల సంచిలో నిండా నీళ్ళిచ్చి కొంచెం కొద్దిపాటి ఆహారాన్ని ఇచ్చి, అంటే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు తినే కొద్దిపాటి ఆహారాన్ని ఇచ్చి, అవేనండి అబ్రహాం గారు హాగరికి ఇచ్చిన పంపకాల్లో పంచిన ఆస్తి అదే. నీళ్ల సంచులు ఏంటిదంట అండి, నీళ్ల సంచులో కొంచెం నీళ్ళు ఇచ్చారంట. ఏమంటే మనం అనుకుందాం ఒక నీళ్ల బ్యాగ్ ఒక వాటర్ బ్యాగ్ అనుకుందాం, ఆ వాటర్ బ్యాగ్లో మహా అయితే ఒక లీటర్ నీళ్లు పడతాయి లేకపోతే ఒక 2 లీటర్ నీళ్లు పడతాయి, ఆ 2 లీటర్ల నీళ్లు ఒక బ్యాగ్ వాడి చేతికిచ్చి ఒక కుర్రవాడైనటువంటి ఇస్మాయిల్ను ఆమెకి ఇచ్చి హాగరితో అంటున్నాడు, ఇదిగో ఈ నీళ్ల సంచి తీసుకో, ఆ సంచిలో కొంచెం ఆహారం పెట్టా నీకు నీ బిడ్డకి, ఈ 2 తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో జాని పంపేసేసాడండి బయటికి. ఆమె అంటుంది, అయ్యా నేను నా బిడ్డ అన్యాయం అయిపోతాం కదా, ఇప్పుడు ఇప్పుడున్న పొలంగా ఇప్పుడు తోసేస్తే నా పరిస్థితి ఏంటంటే నువ్వేమైనా అయిపో నాకు అనవసరం, దేవుడు మాత్రం నా భార్య చెప్పినట్టు చేయమన్నాడు మెడబట్టుకుని బయటికి గెంటేశాడు. అసలే అది ఎడారి ప్రాంతం, ఏమండి ఆ ఎడారుల్లో ఎంత భయంకరంగా ఉంటుందంటే కనుచూపు మేరలో ఎక్కడ చూసినా నీడ అన్నది కనపడదు, నీటి చుక్క అనేది దొరకదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో హాగరు ఇస్మాయిల్ వీళ్ళిద్దరూ నడవటం మొదలు పెట్టారు. గుడారాలు దాటి వెలివేయబడిన తర్వాత గుడారాలు దాటి బయటికి నడవటం మొదలు పెట్టారు. ఏమండి ఎక్కడే ఒక చిన్న విషయం మీకు చెప్పాలి, అప్పుడు దాకా హాగరిని అబ్రహాము పనివారు లేకపోతే అబ్రహాము కుటుంబీకి అందరూ ఎలా చూశారంటే ఒక గొప్ప తల్లిగా, ఎందుకంటే మా తండ్రి మీద ఉన్నటువంటి అబ్రహాము గారి మీద ఉన్న ఆ తొలగించి అబ్రహాము గారికి ఒక బిడ్డనిచ్చావమ్మా ఇస్మాయిల్ని ఇచ్చావమ్మా అనే ఒక గౌరవంగా హాగరు గారిని గౌరవించేవాళ్ళు, అందరూ ఒక గౌరవాన్ని ఒక అభిమానాన్ని చూపించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే అబ్రహాము గారు హాగర్ని బయటికి గెంటేశాడు ఎవరు చేరదీయట్లా, అయ్యా అబ్రహాం గారు తోసేశారు మీ ఇంట్లో నాకు అంత స్థలం ఇవ్వండి అంటే అందరూ పావే అని నోరు పారేసుకుంటున్నారా, అందరూ దూషించిన వాళ్ళు. ఒకప్పుడు అమ్మగారు 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 అన్న ఆ పనాలే ఇప్పుడు పావే చీ చీ అంటూ ఆమెను తృణీకరించి బయటికి గెంటేశారు. అందరూ కూడా ఇప్పుడు ఆమె ఐగుప్తు దేశంలో హాగర్ గారు ఏదో చిన్నదో పెద్దదో పని చేసుకుంటూ ఉన్నప్పుడు అబ్రహాం గారు పిలిచినప్పుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టేసేసి నన్ను అబ్రహాం రమ్మంటున్నాడంటే వెళ్ళిపోయారు. వాళ్ళ హెబ్రీలు మనమేమో ఐగుప్తీలు మనకు పడదు అని వాళ్ళు చెప్పినప్పుడు అయినా సరే వాళ్ళ తల్లిదండ్రుల మాట వెనక అబ్రహాం నమ్మి వచ్చేసింది ఈ హాగర్ గారు. అంటే తన తల్లిదండ్రులు కోల్పోయారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళటలేదు, ఆమెకి వెళ్ళేసేసారు ఆమె. ఇప్పుడు ఇటు అబ్రహాం గారింటి దగ్గర ఆమెకి స్థానం లేదు, ఇప్పుడు ఎటు వెళ్లాలో తెలియదు. అందులోకి స్త్రీ ఒక బాలుడు ఆమెకు తోడుగా ఉన్నాడు. వీళ్ళిద్దరు ప్రయాణం బయలుదేరి పడి నడుచుకుంటూ వెళ్తున్నారండి. ఎంత భయంకరమైన పరిస్థితి, అటు అటు ఆదరించాల్సిన వారు ఆదరించట్లా, ఇటు ఎవరినైతే నమ్మకంతో ఎవరి మీద నమ్మకంతో అన్ని వదిలేసుకుని వచ్చిందో వాళ్ళు ఇప్పుడు నట్టేటు ముంచేసి వదిలేశారు. నీళ్ల సంచిలో ఉన్న ఆ కొద్దిపాటి నీళ్లు ఏమండి, ఆ కొద్దిపాటి ఆహారం ఈమెకి ఎన్ని రోజులు వస్తాయండి, అందులోకి చిన్నపిల్లలకు కొంచెం ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఆ పద్దాకి ఏదో తినాలి తాగాలనిపిస్తుంది, అవన్నీ తిన్నారు తాగారు ఇక ఏమీ లేదు. అలా రోజుల ప్రయాణం ముందుకెళ్ళిపోయింది, ఇక నడవలేకపోతున్నారు, కుప్ప కూలిపోయింది, పెద్దనే కుప్ప కూలిపోయింది, పాపం చిన్నపిల్లలు
ముసలవాడు ఇష్మాయిల్, ఆడేమవుతాడు, ఆడు కుప్పగొలిపోయాడు, ఏడుస్తున్నాడు, మమ్మీ నాకు నాకు నీళ్లు కావాలి, నాకు ఆహారం కావాలని ఏడుస్తుంటే ఆమె దగ్గర ఎక్కడ ఆహారం ఉంది, ఎడారిలో ఎంత దూరం వెతికితే ఏ ఆహారం దొరికింది, ఏమి చేయలేని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఆ బిడ్డను అంత దూరంలో విసిరేసి అక్కడ పెట్టేసేసి ఆయన అక్కడ పడేసి ఏమి ఇక్కడికి వచ్చేసి కూర్చుని ఇక ఆయన చూసి ఏమి ఆడవటం మొదలు పెట్టింది. కన్నతల్లి ఎప్పుడైతే ఏడుస్తుందో ఆడు కూడా ఆడవటం మొదలు పెట్టారు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసి ఏడుస్తూ మన పరిస్థితి ఏంటి ఆయన ఇలాగ మారిపోయింది, మన పరిస్థితి ఎంత దైనందన స్థితిలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం పట్టించుకునే వాళ్ళు ఎవరు, మనకి గుక్కడి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు, కడుపు నుండి ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు, అన్నిటికీ మరి కోల్పోయాం, అన్నిటికీ కరువు అయిపోయాం, పట్టించుకునే నాదుడే లేడు, ఆదరణే కరువు అయిపోయింది అని కుమిలిపోతూ బాధపడుతూ తన పరిస్థితిని గురించి తనే అసహ్యపడుతూ ఏడుస్తున్న ఆ సందర్భంలో అబ్రహాం పట్టించుకోవాలా, అబ్రహాం వారైన శారా పట్టించుకోవాలా, అబ్రహాం దాసీలు పట్టించుకోవాలా, అబ్రహాం పనివారు పట్టించుకోవాలా, హాగర తల్లిదండ్రులు ఎవరు పట్టించుకోవాలా, అందరూ విస్మరించారు, అందరూ వదిలిపెట్టేశారు, ఒంటరిగా మిగిలిపోయింది, రిక్తురాలుగా మిగిలిపోయింది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆమె మరణం ఎవరు విన్నారటండి, ఆ చిన్నవాణి మరణం ఎవరు విన్నారటండి, ఎవరు ఏమైనా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆ ఎడారిలో పడి ఏడుస్తున్న ఆ ఏడుపును, ఎడారిలో పడి మొర్ర పెడుతున్న ఆ మొర్రను ఆకాశమందు ఆసీనుడగు దేవాది దేవుడు ఆలకించాడు, యెహోవా దేవుడు ఆలకించాడు. వెంటనే తన దూతను పంపించి హాగరును ఆదరిస్తున్నాడు. హాగరు నీకేమొచ్చిందమ్మా, ఏడవ్వాకు, నీ బాధను ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నీ ఏడుపుని ఎవరు చూచినా చూడకపోయినా, ఇదిగో కన్న తండ్రి అయిన యెహోవా నీ బాధను చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, ఆయన నీ దుఃఖాన్ని తొలగించబోతున్నాడు, ఆయన నీ దుఃఖ దినములను సమాప్తపరచబోయి ఇదిగో నీ నోటి నిండా ఇక మీదట ఆయన నీకు నవ్వునివ్వబోతున్నాడు అని సంతోషింపజేసి అప్పుడు ఆమె అంటుంది, అయ్యా ముందు నాకు తాగటానికి నీళ్లు కావాలి. ఏమండి, ఆమె కోసం ఎడారిలో కూడా దేవుడు ఒక చక్కని సెలయేరును ప్రవహింపజేస్తే ఇక ఆ బిడ్డ అమాంతం ఆ సెలయేరులోకి వెళ్ళి ఆ తాజా నీటిని, స్వచ్ఛమైన నీటిని తీసుకుని తాగటం మొదలు పెట్టాడు. ఆమె తాగటం మొదలు పెట్టింది, కాస్త ఫ్రెష్ అయిపోయారు, ఇప్పుడు తేరుకున్నారు అమ్మయ్యా అనుకునేటప్పటికి ఈలోపు దేవుని దూత మాట్లాడుతుంది, ఇదిగో వాళ్ళెవ్వరు నిన్ను విడిచిపెట్టినా నిన్ను పిలిచిన దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదమ్మా, అబ్రహాము నమ్మి వచ్చేసావు అంటే దేవుణ్ణి నమ్మ ఇక నీకు దేవుడు అన్యాయం చేయడు, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ కడుపున పుట్టిన నీ బిడ్డ అయిన ఇష్మాయిల్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు ఇష్మాయిల్కి తోడుగా ఉండబోతున్నాడు, ఆయన గొప్పవాడిగా చేయబోతున్నాడు అని వాగ్దానం ఇచ్చాడండి. ఇక ఆ వాగ్దానం తర్వాత దేవుడు ఆ దేవుని దర్శనం ఆగిపోయింది. హాగరు ఆ తర్వాత ఇష్మాయిల్ ప్రయాణం మొదలు పెట్టారు. ఏమండి ఒక అద్భుతమైన విషయం చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా ఇష్మాయిల్ సంతానం అంటే ఇస్లాము సహోదరుల ముస్లిం సహోదరుల సంతానం ఎంత వ్యాస్ట్గా డెవలప్ అయిందండి, ఎంత అభివృద్ధి అయిందండి. ఒక అబుదాబి కంట్రీస్కి మనం వెళితే, ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్ కంట్రీస్కి మనం వెళితే ఏమంటే అక్కడ అభివృద్ధి చూడాలి, భూతల స్వర్గం అంటారు దాన్ని. దుబాయ్ ప్రాంతాన్ని కానీ, షార్జా ప్రాంతాన్ని కానీ, మస్కట్ని కానీ ఇలాంటి దేశాలన్నీ మనం గమనించగలిగితే అవన్నీ కూడా పూర్వ మెసపొటేమియా ప్రాంతానికి చెందినవే. ఆలోచిస్తే దేవుడు ఇస్మాయిల్కి ఇచ్చిన వాగ్దానం మర్చిపోలా, ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఎవరున్నారు, ఎక్కువగా ఆశీర్వదించబడిన జాబితాలు, ఎక్కువగా వర్ధిల్లిన జాబితాలు, ఎక్కువగా బలవంతుల జాబితాలు ఎవరున్నారంటే ఇస్లాం సోదరులనే. దేవుడు వారిని ఆశీర్వదించాడు అంటే కూర్చొని ఆలోచించాలి, సొంత బిడ్డ అయిన ఇస్సాకును పక్కన పెట్టి ఇస్మాయిల్ను హాగర్ను దేవుడు పట్టించుకుని ఆదరించి బలపరిచి ఆ నెమ్మదిచ్చి ఆశీర్వదించి వారిని ఇప్పుడు ఒక గొప్పవారిగా చేశారు. ఇప్పటికీ అనేక మంది మాట్లాడుకుంటారు ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే వీళ్ళు ఒక్కలే ఒకవైపు ఉంటారు, వ్యతిరేకంగా విరోధంగా ఎవరిని లెక్క చేయరు, డోంట్ కేర్, ఎవరితో పొత్తు పెట్టుకోరు, మాది మేమే అన్నట్టుగా ఒక ధీటుగా నిలబడతారు. నేను ఏదో ఇప్పుడు ఏదో ఇస్లాం సోదరుల గురించో లేకపోతే ముస్లిం సోదరుల గురించో వాళ్ళకి ఏదో గొప్ప చెప్పాలని నేను అనట్లేదు. కానీ అంటే చూడాలి ఒక మాట, మనం అనుకుంటాం దేవుడు క్రైస్తవులకే దేవుడు, దేవుడు ఏకపక్షంగా న్యాయం చేస్తాడు, ఇంకొక పక్షాన్ని తృణీకరిస్తాడు. నో, యేసుక్రీస్తులో పక్షపాతం లేదంటానికి, యెహోవా దేవుళ్ళ పక్షపాతం లేదంటానికి ఈ రోజున ఒక మాటను మీకు అందించాను, యెహోవాలో పక్షపాతం లేదు, ఆయన అందరికీ ప్రభు అన్నాడు. ఎవరైతే గుడ్డిగా ఆయన నమ్మి ముందుకు వస్తారో వాళ్ళని మనుషులు విడిచిపెట్టొచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చు, బంధువులు విడిచిపెట్టొచ్చు, స్నేహితులు విడిచిపెట్టొచ్చు, అందరూ తృణీకరించి వెలి వేసేసి తృణీకరించి విసర్జించవచ్చు, కానీ యెహోవా మనలను చేరదీసే దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆలోచించినట్లయితే ఆ రోజున ఒక్క మాట నమ్మొచ్చిందండి, అందరూ వదిలేసినప్పటికీ దేవుడు వదిలాడా. అందుకని యెషయా గ్రంథంలో 54:10 ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు అక్కడ మనకి ఇస్తున్నాడు. యెషయా గ్రంథం, బైబిల్ గ్రంథాలు తెరవాలి, యెషయా గ్రంథం 54:10, నేను ఒట్టు పెట్టుకుని ఉన్నాను, పర్వతములు తొలగిపోయినను,
మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఈ మాటను గురించి మనం ఒక్కసారి నిదానంగా పరిశీలన చేస్తున్నట్లయితే, ఏమండి హాగర్ యాక్చువల్గా అన్ని రాలే, హాగర్ యాక్చువల్గా హెబ్రీయులు కాదు, ఇస్రాయేలీయులు కాదు, అసలు రక్షణ పొందిన వ్యక్తి కాదు. అన్యురాలు ఏడుపునే దేవుడు ఆలకించి, అన్యురాలి కుమారుని బాధనే దేవుడు ఆలకించి వారికి న్యాయం చేసినప్పుడు, ఈరోజు మనం ఆయనకి సొంత బిడ్డలం అండి, సొంత పిల్లలం అండి. ఎవరి కొరకు ఆయన రక్తం చిందించలా, ఆయన పిల్లలమైన మన కొరకే దేవుడు రక్తాన్ని చిందించాడు. అంటే అన్యులకే దేవుడు సాయం చేసినప్పుడు, అన్యులకే దేవుడు వాగ్దానం ఇచ్చి వారిని ఆదరించినప్పుడు, ఈరోజు కన్న పిల్లలమైన మనల్ని దేవుడు పట్టించుకోడా? వాక్యాన్ని వింటున్న అనేక మంది కుటుంబాల్లో ఈ రోజున కలుగుతున్న పరిస్థితులను బట్టి, ఎదురవుతున్న కష్ట నష్టాలను బట్టి, ఎదుర్కొంటున్న అవమాన నిందలను బట్టి, ఊహించని బాధలు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కుమిలిపోతూ, ఎవరితో చెప్పుకోవాలో తెలియక, ఎవరితో పంచుకోవాలో తెలియక, ఎవరితో పంచుకుందామన్న మరికొన్ని నిందలు వేసేస్తున్నారు మీద, నువ్వు ఇలా చేశావు కాబట్టి, నువ్వు అలా ఉన్నావు కాబట్టి, ఇలా నువ్వు కష్టాలు అనుభవిస్తావు, అనుభవించు అని నిందలేసిన వాళ్ళు కనపడుతున్నారు. కట్టుకున్న భర్తలు ఆదరించలేక, భార్యలు ఆదరించలేక, పిల్లలతో పంచుకున్న అంటే పిల్లలు అందుబాటులోకి రాక, ఏమంటే తల్లిదండ్రులతో పంచుకుందంటే ఎవరు మనల్ని చేయి విడిచి నీ కర్మకు అన్నట్టుగా వదిలేస్తూ, ఎవరు పట్టించుకోకపోయినా కళ్ళ నీళ్లు కారుస్తూ కీర్తనకారుడు అన్న, రాత్రి బవళ్ళు నా కన్నీళ్లే నాకు అన్నపానాలైన అని సెలవిస్తున్నట్లుగా, ఈ రోజున తినే ముద్దలో కూడా ఏడుపుతోనే కన్నీళ్లతోనే ఆ ముద్దను తింటూ, కొంతమంది అయితే ఆత్మహత్యలు శరణ్యం అంటూ ఆత్మహత్యలు పాలైపోతున్నారు. ఏమంటే వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగుంటే ఆత్మహత్యలు జోలికి వెళ్తారా? ఆరోగ్యం బాగలేదను, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినాయను, లేకపోతే సమస్యలు ఎక్కువైపోయినాయను, లేకపోతే కుటుంబ పరమైన కలహాలు ఎక్కువైపోయినా, రకరకాలుగా వాళ్ళకి నెమ్మది లేక, ఆదరించే వాడు కరువైపోయి, ఆదరణ లేక కొట్టుమిట్లాడితే ఏం చేయాలి తెలియక, దుష్టుని ప్రేరేపణలోకి లోబడిపోయి ఆత్మహత్యలు పాలైపోతున్నారు. నేను అంటాను, ఆత్మహత్యలు చేసుకునేవారు పిరికివారు. మనం పిరికివాళ్ళం కాదు, మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అన్యురాలకే దేవుడు న్యాయం చేశాడు. ఆయన కన్న పిల్లలం మనం, ఖచ్చితంగా నిశ్చయంగా ఆయన మనకు న్యాయం చేసి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. ఈ రోజున ఈ వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నాను. అబ్రహాము గారు వెలివేసినప్పటికీ, శారా వెలివేసినప్పటికీ, కుటుంబీకులు వెలివేసినప్పటికీ, అందరి దృష్టిలో అన్యాయం అయిపోయినప్పటికీ, విసర్జించబడినప్పటికీ, ఆమెను దేవుడు చేరదీశాడు, ఆమెను దేవుడు బలపరిచాడు, ఆమెకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆమెను దేవుడు ఆదరించాడు, అన్ని విషయాల్లో ఆమెను దేవుడు కంఫర్ట్ చేశాడు, ఆమె దుఃఖ దినాలు సమాప్తపరిచాడు. ఇక ఆ రోజు నుంచి ఇక హాగరు ఎంత ధైర్యంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, మేము కూడా ఐగుప్తు దేశాన్ని మేము దర్శించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ అవన్నీ చూడటానికి వెళ్ళినప్పుడు, హాగర్ని ఒక దేవతగా పూజిస్తున్నారండి. అక్కడ హాగర్ అనేటప్పటికి ఓ పెద్ద తల్లి, మా అందరికీ ఒక తల్లి అంటూ హాగర్ని అంత ఘనంగా పూజిస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇక ఇస్మాయిల్ వంశాన్ని గురించి చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆలే, మన అందరికీ తెలిసిందే. అంటే ఒక గొప్ప ఆశీర్వాదం, ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం విసర్జించబడిన హాగర్కి, తన కుమారుడైన ఇస్మాయిల్కి దేవుడిచ్చిన వాగ్దానం నేటికి దేవుడు అలా నెరవేరుస్తూ ఉన్నాడు. మరి ఆయన పిల్లలుగా అన్ని ఆశీర్వాదాలు మనయ్యా, అన్ని మనమే పొందాలి. మరి ఈరోజు పొందగలుగుతున్నామా? ఈరోజు దేవుని కృపను బట్టి ఆదరించబడగలుగుతున్నామా? యెషయా గ్రంథం 66:13 వచనంలో, ఒకని తల్లి వాని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటూ ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు అండి. వాళ్ళకైతే దూతను పంపించాడు, ఆగరికి ఇష్మాయిల్కి అయితే దూతను పంపించాడు, కానీ ఈ రోజున మనకైతే సరాసరి ఆయన వచ్చేస్తాడు. ఒక కన్న తల్లి బిడ్డలను ఆదరించినట్లుగా, అంటే ఇప్పుడు డాడీ కొట్టేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏడుస్తూ ఉంటారు, దెబ్బలు చూసుకుని పిల్లలు ఏడుస్తూ ఉంటారు. చిన్నప్పుడు మాది అదే పరిస్థితులలో, మేమేదో ఆటకైతనంగా అల్లరి చేస్తూ ఆటలు పాటలు ఆడుతున్నప్పుడు, మా డాడీ సరిగ్గా ఇంటి నుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, సెలవులు ఇచ్చినప్పుడు ఆ చెట్లు ఎక్కువ లేకపోతే పొట్టలు ఎక్కువ ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళం. ఇంట్లో లేనందుకు ఇంటికి రాగానే బెత్తం తీసుకుని ఇక ఇష్టం వచ్చినట్టు కొట్టేసేవాడు మా నాన్నగారు. ఆయన పాటను ఆయన కొట్టేసి వెళ్ళిపోవాడు, ఆయన ఏదైనా మీటింగ్ల మీద ఆటల మీద వెళ్ళిపోయాడు. ఏడుస్తూ దెబ్బలు చూసుకుని వాటలు చూసుకుని బాధపడుతుంటే మా మమ్మీ మా దగ్గరికి వచ్చి, మా అమ్మగారు మా దగ్గరికి వచ్చి దగ్గరికి తీసుకుని, అయ్యో నాన్న అంటూ మేము ఏడుస్తుంటే మా ఏడుపు ఆమెని ఆమె మా అమ్మగారు ఏడుస్తూ చక్కగా ఆ కొబ్బరి నూనె రాసో లేకపోతే వెన్న పూసో ఏదో చక్కగా తీసి దగ్గర చేర తీసుకుని మెల్లిగా ఆదరిస్తూ, ఏం పర్లేదులే నాన్న, మరి డాడీ వచ్చినప్పుడు నువ్వు డాడీ దగ్గర కనపడకపోతే ఎట్లా అంటూ ఇలా చక్కని మాటలు చెప్పి, రెండు మాటలు చెప్పి ఓ 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇంకా 10 రూపాయలు చేతిలో చూడంగానే మాకు ఈ దెబ్బలు మర్చిపోయాలో, ఏడుపు మర్చిపోయాలో, మమ్మీ థ్యాంక్స్ మమ్మీ అనేవాళ్ళం. మమ్మీకో ముద్దు పెట్టేసి, మా అమ్మగారికి ముద్దు పెట్టేసి కొట్టుకెళ్ళి పప్పులు కొనుక్కొని మళ్ళీ ఆటలాడుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు మేము బాధలో ఉన్నప్పుడు మా నాన్నగారు శిక్షించి వెళ్ళిపోయారు, కానీ మమ్మల్ని ఆదరించింది ఎవరంటే ఒక కన్న తల్లి. అలాగే మీ కుటుంబాల్లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఒకవేళ కన్న తల్లిదండ్రులైనా నిన్ను మరి
మర్చిపోవచ్చు కానీ నిన్ను పేరు పెట్టి పిలిచిన యెహోవా ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు, క్షణమైన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి కంటే మిన్నయైన ప్రేమ చూపించగలిగిన వాడు, తండ్రి కంటే ఎక్కువగా బాధ్యతగా ప్రేమించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రభు దగ్గర ప్రార్థిస్తున్న ప్రియులారు, ఆయన హాగర్ను ఆదరించినట్లుగా ఈ రోజున ప్రభు నిన్ను నన్ను మనందరినీ ఆదరించి మనందరి సమస్యలకు పరిష్కారం ఇచ్చి మన నోటి నిండా నవ్వు కలిగించి మన దుఃఖ దినాలు సమాప్తపరచాలంటే మనం ఎలా భక్తి చేయాలి, ఏ రీతిగా భక్తి చేస్తే ఆయన మనల్ని ఆదరిస్తాడు. మన దేవుడికి ఒక గొప్ప పేరు ఉందండి, ఆదరణకర్త, ఆదరించే దేవుడు. ఏమండి ఈరోజు మరి ప్రభు మనల్ని ఆయన పిల్లలుగా మనల్ని మర్చిపోడు దేవుడు. మనల్ని దేవుడు ఆదరించాలంటే, మనకి దేవుడు నెమ్మదినివ్వాలంటే, గలిబిలితో నిండుకున్న మన జీవితాల్లో ఆయన ప్రశాంతమైన వాతావరణాన్ని దయచూపించి నెమ్మది కలిగించాలంటే మనం ఎలా భక్తి చేయాలి, రెండే రెండు మాటలు మీకు చూపించి నా వాక్య భాగాన్ని ముగిస్తా. మొట్టమొదటి మాట, భక్తుడైనటువంటి పేతురు ద్వారా రాయబడిన పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చూద్దాం, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు ఆ బైబిల్ గ్రంథాలు తెలుద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండుడి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. చూడండి, ఈ మాటను మనం ఒకసారి గమనిద్దాం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు అంటే దేవుడు మిమ్మును గురించే బాధపడుతున్నాడు, మిమ్మును గురించే ఆయన వేదన పడుతున్నాడు, మిమ్మును గురించే ఆయన కంట తడి పెడుతూ కుమిలిపోతూ ఉన్నాడు. కారణం ఏంటంటే మనం అనుభవిస్తున్న ఈ బాధలు చూసి, మనం అనుభవిస్తున్న ఈ కష్టాలు చూసి మనకంటే ఎక్కువగా చెల్లించిపోతున్నాడు. ఒకవేళ మన కుటుంబీకులు మనల్ని మర్చిపోవచ్చు కానీ ఆయన మనల్ని మర్చిపోవడం వాగ్దానం ఇందాడే మీకు చెప్పాను. అయితే ఆయన మన చింతలన్నీ తొలగించి ఆయన మనకు నెమ్మది ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించినట్లు ఆయన బలమైన చేతుల క్రింద, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులుగా ఉండాలటండి. ఈరోజు క్రైస్తవులు చాలా మందికి దీన మనసు అంటే ఏదో పైకి కనపడే దీనత్వం, ఏదో తలం చేసుకుంటూ చేతులు కట్టుకుంటాం, ఏదో వణికిపోవటం, లేకపోతే ఇంకేదోలా ఉండటం, అంటే ప్రదర్శించే హావభావాల్లో దీనత్వాన్ని కనపరుస్తున్నారు కానీ శరీరపరంగా దీనత్వాన్ని కనపరుస్తున్నారు కానీ ఆయన కోరేది శరీరపరమైన దీనత్వం కాదు, దీన మనస్సు. ఏమన్నా చూడండి, దీన రూపం కాదు, దీన మనసు అంటున్నాడు అక్కడ. అంటే మనసు అంతరంగిక పరమైంది, అంతరంగికంగా ఆత్మీయంగా మనం దీనులుగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభు మనల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన కృపను అనుగ్రహిస్తాడు. చూడండి, దీనులకు ఆయన కృపను అనుగ్రహించే దేవుడు. అంటే దీన మనసు అంటే దాని అర్థం ఏంటిదంటే మీకు అర్థమయ్యే భాషలో వివరించాలంటే విధేయత చూపించడం అండి. విధేయత అంటే మాటకు లోబట్టం. అంటే ఇప్పుడు దీన మనసు అంటే మీకు అర్థమై ఉంటుంది, ఎవరైతే తగిన సమయమందు దేవుడు హెచ్చించినట్లు ఆయన మాటకు విధేయత చూపించి ఆయనకు లోబడతారో ఖచ్చితంగా వారి పరిస్థితులు దేవుడు మారుస్తారు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నా అది దేవునికి ఆ పెద్ద కథ ఏం కాదు. అంటే మనం అనుకుంటాం ఈ సమస్యలు చూసి, ఈ బాధలు చూసి, అమ్మో ఈ కొండల్లా ఉన్నాయి బాబోయ్, ఇవి ఎప్పటికి తీరతాయని. కానీ ప్రభు కృప చూపితే ఒక్క క్షణంలో మన పరిస్థితులు మారిపోతాయండి. అయితే ఆయన అలా మన పరిస్థితులు మార్చి మనల్ని ఆదరించి మనకు నెమ్మదినిచ్చి నోటి నిండా నవ్వు కలిగి చేయాలంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలంటే దీన మనస్సు ప్రదర్శన కాదు, దీన మనస్సు అంటే మనసులో దీనత్వం కలిగి ఉండాలి, అంటే విధేయత, ప్రభు మాటకి విధేయత చూపించాలి. మీకు తెలియదు ఏం కాదని నేను చెప్పట్లేదు కానీ, క్రొత్తదని ఏం కాదు కానీ, ఒక రోజున గలిలయ ప్రాంతంలో కానా అనే ఒక ఊరిలో వివాహం జరిగింది. ఆ వివాహంలో యేసు ప్రభు, ఆయన తల్లి అయిన మరియమ్మ గారు, ఆయన శిష్యులు అక్కడ అనేక మందిగా వివాహానికి పిలువబడ్డారు. వీళ్ళు వెళ్ళారు, ఆ వివాహాన్ని చూస్తున్నారు. ఈలోగా పెళ్లి పెద్ద మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, అమ్మ ఇదిగో మీ అబ్బాయి గారు ఏదో మహిమలు ఉన్నాయంట, అద్భుతాలతో పుట్టాడంట కదా, అయితే మా పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయిందమ్మా, ఇప్పుడు ద్రాక్షారసం ఇవ్వకపోతే పెద్ద అవమానం మిగిలిపోద్ది, పెళ్లి ఆగిపోద్ది, మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మీ అబ్బాయి గారికి చెప్పి ఏదైనా ఒక అద్భుతం చేయమనమ్మా అని ఒక మాట రికమెండేషన్ చేశాడు. అలాగే నేను చెప్తాను మీరు ఎలా అయ్యగారు అన్న, ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు మరియమ్మ గారు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా ఇదిగో జరిగిన లోటు ఇది అనేటప్పటికి యేసుప్రభు మాట అంటున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, అద్భుతం చేయటానికే నేను ఇక్కడ పంపబడ్డా, ఆ అద్భుతం చేసే వెళతాను కానీ నా టైం ఇంకా ఉంది అని ఆ మరియమ్మ గారు ఒక మాట చెప్పాడు. ఈలోగా మరియమ్మ గారు మంచి పని చేసిందండి, అక్కడ పని వాళ్ళు ఉన్నారు పరిచారకులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటుంది కదా మాట, యేసు ప్రభు ఇక్కడ ఒక అద్భుతం చేస్తాడు, అయితే మీరేం చేస్తారు తెలుసా, ఆయన మీతో చెప్పింది చేయండి, యేసు ప్రభు మీతో ఏం చెప్పాడో అది చేయండి, అంతే. ఆయన మాటకు లోబడండి, ఆయన మాటకు విధేయత చూపించండి, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయండి, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడంది. వెంటనే ఆ పరిచారకులందరూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్య మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారండి. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా మీరు పోయి ఆ 6 రాతి బాణలను శుద్ధి చేసి దాని నిండా నీళ్లు నింపండి, ఆ తర్వాత నీళ్లు నింపడం అయిపోయిన తర్వాత జగ్గులో ముంచి తీసుకెళ్లి పెళ్లి పెద్దకి ఇవ్వండి. జరిగిన అద్భుతం మీకు తెలుసండి, వాళ్ళు యేసు ప్రభు చెప్పినట్టు రాతి బాణలు శుద్ధి చేశారు,
గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు పోశారు, జగుతో ముంచి తీసుకెళ్లి పెళ్లి పెద్దకి ఇచ్చారు. పెళ్లి పెద్ద గ్లాసులో పోసుకుని తాగుతూ అంటాడు, అవురా ఎవరైనా మొట్టమొదట వచ్చిన వారికి మంచి మధురమైన ద్రాక్షారసం ఇచ్చి కొంచెం మత్తులో ఉన్నప్పుడు పలసన చేసేసి జబ్బు రసం ఇచ్చేస్తారు, కానీ మీరేంట్రా భలే పెళ్లి మేనేజ్మెంట్ భలే చేస్తున్నారు, మొదట మంచి రసం ఇచ్చారు ఇప్పుడు రెండోది దానికంటే బాగుంది, ఎంత అద్భుతంగా ఉందరా బాబు సూపర్ అన్నారు, అభినందించి వెళ్ళిపోయారు. అంటే నెమ్మది లేదు ఆ పెళ్లి పెద్దకి, ద్రాక్షారసం అయిపోయింది అనేటప్పటికీ, కానీ అక్కడ నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది, లోటు తీరిపోయింది, కరువు తీరిపోయింది, ఆనందంతో ఆ వివాహం జరిగింది. కారణం ఏంటి? ఆయన ఆ పరిచారకులతో చెప్పింది చెప్పినట్లుగా మాటకు లోబడి ఆ పరిచారకులు విధేయత చూపించారు కాబట్టి అక్కడ అద్భుతం జరిగింది. ఈ రోజున అద్భుతం జరిగింది అని అనుకుంటున్నాం, కానీ మన జీవితాలు ఎందుకు జరగట్లా, మనల్ని మనం ఎందుకు ఆదరించబడట్లా, మనం ఎందుకు నెమ్మది పొందలేకపోతున్నాం? ఒకవేళ ఆయన మనతో చెప్పింది చేయలేక అవిధేయులుగా ఉంటున్నామేమో, అవిధేయులకు అంతం ఉందటండి, విధేయులకు ఆదరణ ఉందటండి. మరి ఈరోజు నీ జీవితంలో ఆయన చెప్పినట్లుగా తగిన సమయంలో దేవుడు నిన్ను లేవనెత్తినట్లుగా ఆదరించినట్లుగా దీన మనసు కలిగి ఉందామా? మరొక మాట మీకు చూపించి నా వాక్య భాగాన్ని ముగిస్తాను. 40వ కీర్తన మొదటి చరణంలో అక్కడ మాట అంటున్నాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొరను ఆలకించెను, నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తను, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులను ఆయన స్థిరపరచెను. మొట్టమొదటిగా దేవుని మాటకు విధేయత చూపించాలి, రెండవదిగా ఆయన కార్యం చేసేదాకా ఎదురు చూడాలండి. ఒక కావలి కాసేవాడు ఉదయం కొరకు ఎలా ఎదురు చూస్తాడో, ఒక దాసుడు దాసి యజమానుని ఆ చేతి తట్టు ఎలా ఎదురు చూస్తారో, మనం కూడా దేవుని సహాయం కొరకు ఆసక్తిగా ఎదురు చూడాలటండి. విసిగిపోకూడదు, వైరాగ్యం చెందకూడదు, లేకపోతే కలవరపడిపోయి స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా మన మార్గాలు మన సొంత ఆలోచనల ప్రకారం వెళ్ళకూడదు. మనము ఒకటి ప్రభు మాటకు విధేయత చూపించి, రెండవది ఆయన కొరకు సహనంతో ఎదురు చూస్తే, అయ్యా నువ్వే నా శరణ్యం, నువ్వే నా ఆధారం అంటూ ఆయన కార్యం చేసేదాకా మనం ఎదురు చూడగలిగితే నిశ్చయంగా నీ పరిస్థితులను దేవుడు మారుస్తాడు, నిశ్చయంగా నీ వేదన దేవుడు తొలగిస్తాడు, ఖచ్చితంగా నిన్ను దేవుడు ఆదరిస్తాడు, నోటి నిండా సంతోషాన్ని కలిగిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుని పరిచయాన్ని మనం ముగించుకుందాం. అందరు తల్ల ఉంచి కనులు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించగలరని మానవి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ప్రియులందరితో కూడా కలిసి ఈ రీతిగా టెలివిజన్ ద్వారా నీ మాటలు పంచుకుని వీళ్ళందరినీ బలపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే ఇదిగో ప్రభా, ఈ టెలివిజన్ ద్వారా నీ మాటలు అందుకున్నారు ఆయన అనేక మంది, ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో నీకు తెలుసు, మేమైతే మనుషుల పైరూపాన్ని బట్టి గమనిస్తాం కానీ మా హృదయాలను పరిశీలించే దేవుడు మీరు నాయన. ఎవరు ఏ బాధల్లో ఉన్నారు, ఎవరు ఏ వేదనలో ఉన్నారు, ఎవరైతే ఇదిగో ప్రభా మరి జీవితంలో ఆశలు వదిలేసుకున్నారు, వారి కొరకు నువ్వు ఈ మాటలు మాట్లాడవని మేము నమ్ముతున్నాం తండ్రి. మా పరిస్థితులు నిజంగా మార్చగలిగింది మీరే, విసర్జించబడిన హాగరుని తన కుమారుని పరిస్థితులే మార్చిన దేవా. ఈరోజు మేము నీకు సొంత బిడ్డలుగా మా కొరకు ప్రాణం పెట్టి నీ రక్తం ద్వారా మమ్మల్ని దత్తత తీసుకున్నారు, సొంత బిడ్డలుగా చేసుకున్నారు. అయితే ఇదిగో ప్రభా మరింత నిశ్చయంగా మా మొరలు ఆలకిస్తారు తండ్రి. అయితే మేము చేయవలసిన మాటలేమో మీరు మాతో మాట్లాడారు. ఒకటి నీ మాటకు పరిపూర్ణంగా విధేయత చూపించాలి, రెండవది సహనంతో నీ కృప కొరకు కనిపెట్టాలి, అప్పుడు నిశ్చయంగా మా పరిస్థితులు మారుస్తారు. విన్న వాక్యాలు మా హృదయాల్లో పదిలపరుచుకుని వాక్య ప్రకారం నడిచి నీవిచ్చే గొప్ప ఆదరణ, నీవిచ్చే గొప్ప నెమ్మదిని పొందుతూ తృప్తి కలిగిన జీవితాన్ని అనుభవించే భాగ్యం మా అందరికీ దయచేయండి. అలాగే నీ ఇదిగో ప్రభువా ఈ టెలివిజన్ ద్వారా ఇదిగో ప్రభువా ఎవరెవరైతే సువార్త వింటున్నారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చేయటం కొరకు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ మాకు వెన్ను తట్టి మమ్మను బలపరుస్తున్నటువంటి ప్రియ స్పాన్సర్లందరినీ మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఎహమందు పరమందు వారికి సమృద్ధి అనే దీవెనలు దయచేయండి, వారికి ఉన్న కొదవలన్నీ తీర్చండి, వారి కుటుంబీకులందరికీ రక్షణ దయచూపించి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇదిగో ప్రభువా ఈ టెలివిజన్ యాజమాన్యాన్ని వారి సిబ్బందిని దీవించండి అయ్యా, ఇంకా మేలుకరంగా అనేక మందికి దీవెనకరంగా ఈ ఛానల్ మీరు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరచమని ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26/119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539,
9849296793. మా ఫోన్ నంబర్స్ 9866374539, 9849296793. God bless you.